తిరుపతి ఉప ఎన్నికలు ముగిశాయి, ఇక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అందరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరికి వాళ్ళు తమ అంచనాలను లెక్కలు వేసుకుంటున్నారు, వైఎస్ఆర్సిపి ఎంత సాధించగలదు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే బీజేపీ జనసేన భౌతయం ఏంటి అనేది ఈ తిరుపతి ఉప ఎన్నికల మీద డిపెండ్ అయి ఉంటాయి అనేది. అయితే తాజాగా ఆత్మసాక్షి గ్రూపు ఒక ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేసింది. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ప్రతి ఎన్నికలకు ముందు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తూ ఉంటారు. దాదాపుగా వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా తిరుపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేశారు. వాళ్ళ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి పర్సంటేజ్ ఎలా ఉందో చూద్దాం, తర్వాత ఓటింగ్ కూడా ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ముందు పర్సంటేజ్ ఒకసారి చూస్తే వైఎస్ఆర్సిపి 59.25% పర్సంటేజ్ గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది, అలాగే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 31.25%, ఇక భారతీయ జనతా పార్టీ 7.5% పరిమితం అవుతుంది అని. అంటే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి. ఇంకా కాంగ్రెస్ కూడా బరిలో ఉంది కాబట్టి 1.5%. ఇక నోటా కానీ ఇతరులు కానీ 0.5%. ఎందుకు అంటే ఇక్కడ పర్సంటేజ్ చూసినప్పుడు ఒక రకంగా ఎన్నికలకు ముందు పోలింగ్ తర్వాత చాలా వరకు అంచనాలు మారాయి అని. కారణం ఏంటంటే గత ఎన్నికలతో పోలిస్తే 15% ఓటింగ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఓటింగ్ శాతం తగ్గిందో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఫలితాల మీద ఉంటుంది, పర్సంటేజ్ మీద కూడా ఉంటుందని. సరే, ఇక ఓటింగ్ ఎలా ఉండబోతోంది అన్ని పార్టీలకి అనేది ఆత్మసాక్షి గ్రూపు చెప్పిన లెక్కలు ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సిపి ఓవరాల్గా 660,000 నుంచి 670,000 ఓట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెబుతున్నమాట ఆత్మసాక్షి గ్రూపు. అలాగే తెలుగుదేశం పార్టీ 350,000 నుంచి 353,000 వరకు, అలాగే భారతీయ జనతా పార్టీ 85,000 నుంచి 87,000 వరకు. అంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి వీళ్ళు గెలుచుకునే ఓటింగ్ 85,000 నుంచి 87,000 వరకు ఉండే అవకాశం ఉందని. ఇక కాంగ్రెస్ 16,000 నుంచి 17,500 వరకు ఉంటుందంటున్నారు. అలాగే ఇతరులు అలాగే 106,100 గెలుచుకునే అవకాశం ఉంటుందని. అంటే ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సిపి 310,000 కానీ లేదంటే 315,000 అట్లా 310,000 పైన 315,000కి మధ్యలో గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంటే మెజారిటీ పోలే దాదాపు వీళ్ళు చెప్తుంది. దాన్ని బట్టి చూస్తే 315,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సిపికి అనేది ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో వెల్లడైన నిజాలంట. మరి చూడాలి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది, ఈ అంచనాలకు రీచ్ అవుతాయా లేదనేది. అంటే వైఎస్ఆర్సిపి ఆల్రెడీ 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అని కూడా ప్రకటించుకున్నారు. తర్వాత ఎప్పుడైతే ఓటింగ్ శాతం తగ్గిందో వాళ్ళు కూడా కాస్తంత వెనక్కి తగ్గారు, 4 లక్షలకి అయినా వస్తుందని. కానీ ఆత్మసాక్షి గ్రూప్ చెప్తున్న సర్వే ప్రకారం చూస్తుంటే 310,000, 315,000కు మించి వచ్చే అవకాశం లేదనేది ఈ సర్వే చెబుతున్నమాట. మరి చూద్దాం 2వ తారీఖున ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరికి ఎన్ని ఓట్లు దక్కించుకుంటారనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.